అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని టీడీపీ నేత కుమారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి వైసీపీ నేతలకు క్యాసినోలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. నీళ్లను ఆకర్షించేలా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి. 96,400 కోట్లు వెచ్చించిన 4 ప్రభుత్వ రంగ సంస్థలు, 2.5 ఏళ్లలో రాష్ట్రంలో 15కు పైగా ప్రముఖ కంపెనీల పెట్టుబడులు. రాష్ట్రంలోకి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నట్టు, పారిశ్రామిక రంగం చాలా అద్భుతంగా వృద్ధి చెందుతున్నట్టు ఒక ప్రధాన శీర్షికగా ఈ వార్త ప్రచురించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు చాలా అమోఘంగా ఉన్నట్టు, మరి దాదాపుగా 96,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రావీణ్యంతో, తన నైపుణ్యతతో, తన సమర్థతతో రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు చాలా అద్భుతమైనటువంటి కలరింగ్ ఇచ్చారు. ఎన్ని అబద్ధాలైనా ప్రచురించవచ్చు, ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. తప్పుడు రాతలు ఎంత దిగజారి వాళ్ళ అవినీతి బురద పత్రికలో రాస్తారో అవన్నీ ఆధారాలతో సహా రుజువు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి ఏదైతే ఈ అబద్ధపు రాతలు రాశారో దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఇది ఎవరైనా కూడా మీరు పరిశీలించుకోవచ్చు. ఓఎన్జీసీ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఈ 78,000 కోట్ల రూపాయల పెట్టుబడి గురించి అసలు వాస్తవాలు మీరు ఎవరైనా కూడా చూడొచ్చు. వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లోనే స్వయంగా వాళ్ళు ఏమని రాసుకున్నారంటే, 2017 జనవరి 28, 2017న తమ వెబ్సైట్ ద్వారా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ఆఫర్స్ సింగిల్ విండో సర్వీస్ టు ఓఎన్జీసీ ఆపరేషన్స్. ఓఎన్జీసీ ఈజ్ వెరీ అగ్రెసివ్లీ పర్సూయింగ్ టు పుట్ ద హ్యూజ్ గ్యాస్ రిజర్వ్స్ ఇట్ హాస్ డిస్కవర్డ్ ఇన్ కేజీ బేసిన్ టు ప్రొడక్షన్. ఇట్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ అబౌట్ 10,000 crores ఫర్ ఈఎన్పి యాక్టివిటీస్ ఇన్ ఆన్లైన్ బ్లాక్స్ అండ్ 68,000 crores ఇన్ ఆఫ్షోర్ అసెట్స్ ఇన్ కేజీ బేసిన్. ఈ అవినీతి పత్రిక రాసినటువంటి అబద్ధం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు తెలుసుకోండి. 78,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎన్జీసీ ద్వారా పెట్టుబడి తీసుకొచ్చారని వీళ్ళు రాసినటువంటి అబద్ధానికి సంబంధించి నిజమేంటండి? అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజున ఓఎన్జీసీ వారితో 78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 78,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మీ జగనన్న గారు సాధించారా? కాబట్టి ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఎంత నిస్సిగ్గుగా ఇటువంటి పచ్చి అబద్ధాలు వాళ్ళు వాళ్ళ పత్రికల ద్వారా ప్రజల్ని, ఇటువంటి అబద్ధాల ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుతున్నా.